సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏబి వెంకటేశ్వరరావుపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ను ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఎత్తివేసింది. ఇవాళే ఏబి వెంకటేశ్వరరావు పదవి విరమణ చేయనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సిఎస్ జవహర్ రెడ్డి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా విజయవాడ ముత్యాలంపాడులోని గవర్నమెంట్ ప్రెస్లో ఏబి వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. 2 సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో ఛార్జ్ తీసుకుంటున్నానని పేర్కొన్నారు. తనకు అభినందనలు తెలిపేందుకు వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు తన పదవి విరమణ రోజు కావడం, ఈరోజే పోస్టింగ్ ఆర్డర్ తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. సాయంత్రం పదవీ విరమణ చేసే అవకాశం తనకు మాత్రమే వచ్చిందన్నారు. కారణాలు ఏమైనా ఆల్ ఈజ్ వెల్ అని భావిస్తున్నట్లు ఏబి వెంకటేశ్వరరావు తెలిపారు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో మళ్ళా పోస్టింగ్ వచ్చి ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటాను. ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా. అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవి విరమణ చేసేటటువంటి పరిస్థితి కలిగింది. దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదో